ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి పల్లిగూడెం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలలో కీలకమైన నియోజకవర్గం విలక్షణమైన తీర్పులను ఇచ్చే గూడెంలో ఇప్పుడు రాజకీయం ఆసక్తిగా మారుతోంది పొత్తుల సస్పెన్స్ తో టీడీపీ జనసేన నేతల మధ్య అంతర్గత పోరు మొదలైంది అన్ని కుదిరి పొత్తు పొడిస్తే పోటీలో ఉండేది ఎవరు అన్న చర్చ మొదలైంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంపై వారాహి రెండులో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపించింది జిల్లాలో జనసేనకు గట్టి పట్టున్న నియోజకవర్గంగా తాడేపల్లి గూడానికి పేరుంది తాడేపల్లి గూడెంలో 1955 నాటి నుండి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 6 సార్లు టీడీపీ 4 సార్లు ప్రజారాజ్యం బీజేపీ వైసీపీలు ఒక్కోసారి విజయం సాధించాయి కాగా 1999 వరకు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన టీడీపీకి ఆ తర్వాత ఇక్కడ అవకాశం దక్కలేదు కాంగ్రెస్ ప్రజారాజ్యం బీజేపీ వైసీపీ గెలుస్తూ వచ్చాయి ఇదే సెంటిమెంట్ వచ్చే ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని భావిస్తోంది జనసేన గత ఎన్నికల్లో 36000 ఓట్లు సాధించిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మూడో స్థానంలో నిలవగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఈలి నానికి 54000 ఓట్లు వచ్చాయి ఆ ఓటమి తర్వాత ఈలి నాని పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో వలవల బాబ్జీ టీడీపీ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన వైసీపీ చేతిలో ఓడిన టీడీపీ జనసేనలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే ఎవరికి అవకాశం దక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఎవరు పోటీ చేస్తారు ఎవరు త్యాగం చేస్తారు జనసేన ప్రభావం అధికంగా ఉండే ఈ నియోజకవర్గం ఎవరి ఖాతాలోకి చేరుతుంది దీనిపైనే ఇప్పుడు తాడేపల్లి గూడెంలో విస్తృతంగా చర్చ సాగుతోంది బీజేపీ జనసేన టీడీపీ కలిసి బరిలో దిగడంతో బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు గెలిచారు ఆ సమయంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ కు మాణిక్యాలరావు మధ్య విభేదాలుండేవి వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయకపోతే వైసీపీని ఓడించడం కష్టమనేది ఇక్కడ జనసేన టీడీపీ పార్టీ నేతల మాట జనసేన నుంచి బొలిశెట్టి టీడీపీ నుంచి వలవల బాబ్జీ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్వెళ్లూరుతున్నారు దీంతో పొత్తు కుదిరి ఒకరికి అవకాశం వస్తే రెండో వ్యక్తి మిత్రపక్షానికి సహకరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే ఇప్పటికే టీడీపీ కంటే స్పీడ్గా జనసేన నాయుడు బొలిశెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు పొత్తు ఉన్నా లేకపోయినా గూడెంలో పోటీ చేసేది నేనే అన్న ధీమ ఆయనలో కనిపిస్తోంది పొత్తు పొడిచినప్పటికీ జనసేన అధినేత ఈ స్థానాన్ని వదులుకోరని బొలిశెట్టి బలంగా నమ్ముతున్నారు మరోపక్క తాడేపల్లి గూడెంను రెవెన్యూ డివిజన్గా పోలీస్ సబ్ డివిజన్గా ఏర్పాటు చేయించడం ఫార్మసీ కాలేజీని ప్రారంభించి ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడానికి వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది తద్వారా ఇక్కడ పట్టు బిగించాలని భావిస్తున్న అధికార పార్టీ కూడా తాడేపల్లి గూడెంలో పట్టు బిగిస్తోంది ప్రస్తుతం ఇక్కడి నుంచి గెలిచిన కొట్టు సత్యనారాయణకు జగన్ తన క్యాబినెట్లో డిప్యూటీ సీఎం హోదాను కల్పించారు ఈ నేపథ్యంలో వైసీపీని ఎదుర్కోవడానికి వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన ఎలాంటి వ్యూహాలకు త్యాగాలకు దిగుతాయో అన్నది ఆసక్తిగా మారింది జనసేన అధినేత వారాహి యాత్రతో ఇచ్చిన బూస్ట్తో నియోజకవర్గంలో జనసైనికులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు